హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే మనం ఈ యొక్క psc.ap.gov.in అనేటటువంటి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకేంటంటే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 10/12/2018 నుంచి 31/12/2018 వరకు కూడా మనం ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 24గా చెప్పడం జరుగుతుంది. క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ విషయానికి వస్తే జూన్ 1లో 2, జూన్ 2లో 1, జూన్ 3లో 1, టోటల్గా మనకి 4 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్రెష్ వేకెన్సీస్ విషయానికి వస్తే జూన్ 1లో 9 ఉన్నవి, జూన్ 2లో 2 ఉన్నవి, మనకి జూన్ 4లో 9 ఉన్నవి. టోటల్గా వస్తే 20 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనం ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. డిగ్రీ అనేది ఈ కింద కనిపిస్తున్నటువంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. తర్వాత చూడండి, మనకి ఈ పోస్టుకు సంబంధించి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడగడం జరుగుతుంది. మనకి 160 సెంటీమీటర్స్ వరకు కూడా వాయిస్ హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 84 ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పెండ్ అవ్వాలి. 25 కిలోమీటర్లని కాలినడక మామూలుగా నడవాలి. 4 గంటల్లో నడక అనేది పూర్తి చేయాలన్నమాట. ఉమెన్ అభ్యర్థుల విషయానికి వస్తే 150 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అదేవిధంగా 79 సెంటీమీటర్ల వరకు కూడా చెస్ట్ ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఏంటంటే ఎక్స్పెండ్ అవ్వాలి. అదేవిధంగా మనకి 16 కిలోమీటర్లని 4 గంటల్లో నడవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్సర్వీస్ మెన్ అభ్యర్థులకి 120 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఓకే, మీరు ఫీజు అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డ్ రూపంలో మీరు ఫీజు అనేది చెల్లించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్లో యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే దీని గురించి మనం కొంచెం నెగిటివ్గా చెప్పుకోవాలంటే పోస్టుల సంఖ్య అనేది మనకి చాలా వరకు కూడా తక్కువగానే ఉంది. ఓకే, మీ అందరికీ కూడా కనబడుతుంది పోస్టుల సంఖ్య అనేది మనకి తక్కువగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. 1 సెంటీమీటర్ తగ్గినా సరే కుదరదు. ఓకే, అయితే ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్కి చెప్పుకుంటే పాజిటివ్ విషయాలకు వస్తే పే స్కేల్ వచ్చేసి మనకి స్టార్టింగే 31,460 రూపాయల నుంచి 84,970 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. మనకి జాబ్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. 90% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టుకి సంబంధించి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎంపిక విధానం అనేది ఎలాగుంటుందంటే రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. రాత పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారా ఆఫ్లైన్లో నిర్వహిస్తారా అనేది మనకి ఇంకా చెప్పలేదు. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కనుక అప్డేట్ అనేది రిలీజ్ చేస్తే నేను మీకు కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ చేస్తాను. మరో విషయం ఏంటంటే మీరు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మీరు మర్చిపోకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.